నేను ఒక పాట రాయడం జరిగింది. అది మన పెద్ద ఆయన నిష్క్రమణం తర్వాత వచ్చే పాట అది. ఆ పాటకి నాకు మామూలుగా నేను ఇక్కడ ఉండే ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక సినిమాకి ఆ డబ్బింగ్ థియేటర్ దగ్గర ఉన్నాము. అప్పుడు మన రాఘవ్ సారు అక్కడికి వచ్చున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నామండి. ఒక పాట మీరు మన జానపదాలు పాడతారు కదా, ఆ బాణీలో మాకు ఒక పాట కావాలి అని అడుగుదాం అనుకున్నాము. మీరు దొరకలేదు అన్నారు. కానీ నాకు అది వేరేగా తెలిసింది ఏదంటే, వాళ్ళు అడిగే టయానికి నేను అందుబాటులో లేను. సరిపోని సార్, ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని అడిగినాను. అంటే అయిపోయింది కదా, సినిమా అయిపోయింది, పాటలు 5 పాటలు మన పద్మశ్రీ సీతారాం శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసేసినారు, ఇంకా అయిపోయినాయి అని అన్నారు. తర్వాత ఆలోచనల్లో ఆయన మహాభినిష్క్రమణం, రాజశేఖర రెడ్డి గారు మరణించినారని తెలిసిన తర్వాత ఆ పాట ఉండాలని వాళ్ళు ఆలోచించేసి నాకు అవకాశం ఇచ్చినారండి. ఆ పాట మీద చాలా తర్జనలు భర్జనలు జరిగినాయి. అందులో ఆ పాట పాడడం నాకు అదృష్టం అనుకుంటున్నాను. ఏంటంటే పెద్ద ఆయన పుట్టిన జిల్లాలో నేను పుట్టడము నాకు ఒక బాధ్యత అనుకున్నా. ఆ పాట పాడడం ఒక ఆయన మీద ఒక మంచి ఇష్టం కూడా. మా ఊరికి ఎప్పుడో 92 ఆ ప్రాంతంలో మా ఊరికి వచ్చినారు పల్లికి. ఆ పలకరింపు కానీ ఆ నడక చూపు ఆ కలివిడి ఆయన తీసుకోవడం, మనుషులను దగ్గరకు తీసుకోవడం. మేము ఎక్కడో దూరంగా ఉన్నాం, చిన్నపిల్లలం అప్పుడు. దూరంగా ఉంటే దగ్గరికి రండి, ఏమయ్యా అక్కడ ఉన్నారు, దగ్గరికి రండి ఆయన తీసుకోవడం కానీ చాలా బాగా అనిపించింది. అది ఆ ముద్ర అట్లాగే ఉంది, ఆ జ్ఞాపకం అట్లాగే ఉన్నింది. సరే, నాకు ఈ పాట వచ్చినాక ఎన్నెన్నో రకరకాలుగా ఆలోచన చేసినాను. ఒక డీప్గా వెళ్ళిపోయి జానపద బాణిలో పాడదాము. ఎట్లా పాడదాము? మేము మా అన్న పాడే పాటలు కొన్ని ఉన్నాయి జానపదాల్లో, వాటిల్లో మంచి బాణి ఒకటి తీసుకున్నాను. అది ఆ జానపదాల్లో, అన్న పాడే జానపదాల్లో ఒక మంచి బాణి, ఆ బాణి తీసుకొని అప్పుడు మొదలుపెట్టి రాసినాము. మరుగైనావా రాజన్న, మరుగైనావా రాజన్న అనేది మామూలుగా అందరు చెప్పేది ఏంటంటే, మా వెళ్ళిపోయినావా, లేకపోతే చుక్కల్లో పోయినావా, లేకపోతే ఇవన్నీ కాకుండా మరుగైనావా అని సామాన్యులకి, మామూలు పండితులకే కాకుండా పామరులకు కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయాలి, జానపద బాణీలో రాయాలని ఒక నియమం పెట్టుకున్నాం. కాబట్టి అదేంటంటే, ఆ బాణీలో రాయడానికి మరుగైనావా అనేది ఆ మాటని ఇప్పుడు అవధూతలు మా గొప్ప అవధూతలకి వాడే మాట అది. వాళ్ళు సమాధి అయిపోయిన తర్వాత మరుగైపోయినారు, కనుమరుగైపోయినారు అనే మాట అక్కడి నుంచి తీసుకున్నాను. అది అట్లా రాస్తే బాగుంటుంది. ఈయన కూడా మహానాయకుడు, జనం కోసం పాటుపడిన అని ఆ మరుగైపోయినావా రాజన్న అని మొదలుపెట్టి కనుమరుగైనావా రాజన్న, ఒరిగినావా రాజన్న అని ఆయన రాసినాం. అట్లాగ వచ్చింది ఆ పాట. ఆ పాట బాగా వచ్చింది. మన కేసారు బాగా మ్యూజిక్ చేసినారు దానికి. ఎట్లా అనుకున్నాము మేము ఎంత దాని మీద లెక్క పెట్టుకున్నాము అంటే, దాని మీద ఎంత మనసు పెట్టి పాడినామో అంత బాగా మ్యూజిక్ చేసినారు. ఆ పాట కూడా బాగుందని ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో వస్తుంది కదా, చూస్తూ ఉంటే అందరూ ఆ కామెంట్లు అన్నీ బాగా పెడతా ఉన్నారు. మాకు ఏడుపు వస్తుంది, మళ్ళా 2009 గుర్తొచ్చింది, మాకు ఆయన చనిపోయిన రోజులు గుర్తొచ్చి ఏడుస్తున్నాం అని అంటున్నారు. అది చాలా సంతోషం, చాలా బాగా వాళ్ళని కలిసివేసిందంటే, అందరినీ కలిసివేసింది ఈ రాజశేఖర రెడ్డి గారు నిష్క్రమించడం అనేది. బతుకు నుంచి ఆ ఘటన అందరికీ దుఃఖమయమైంది. ఎవరు ఆయనకి, ఆయన అజాతశత్రువు అనుకుంటున్నాను నేను. అజాతశత్రువు పెద్ద ఆయన, ఎవరినైనా అందరినీ ప్రేమించినారు ఆయన. పేదవాళ్ళని ఎక్కువగా ప్రేమించి వాళ్ళకొక
మంచి ఒక ఉనికి వాళ్ళ బతుక్కి ఒక అస్తిత్వం మా ఆయన మర్చిపోకుండా వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చినారు. వాళ్ళ ఆయన వలన ఎన్నో కుటుంబాలు ఎన్నో ఎంతోమంది బాగుపడ్డారు కదా. అందుకని ఆయనకు పాడడం నాకు ఒక అదృష్టంగా మహాభాగ్యంగా కూడా అనుకున్నాను. ఈ సినిమా చేయడం అనేది జీవితంలో ఒక మంచి ఒక మంచి నాకు ఒక పరిణామం ఒక అదృష్టం కూడా అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మమ్ముట్టి గారు రెస్పాన్స్ అంటే ఆయన పెద్ద ఆయన నాకు బాగా ఆయన నటుడుగా ఆయన మా శిఖరాయమానం ఆయన ఆ సీన్ ఇంకెవరు చేస్తారు ఇది పెద్ద ఆయన పాత్ర చేయాలంటే ఆయనే బాగా ఉండాలనుకున్నాను నా మనసుకి. అందరికి కూడా అదే యాక్సెప్టేషన్ అయింది కదా, అందరూ అదే చూసుకుంటున్నారు, పెద్ద ఆయన్ని చూసుకుంటున్నారు మమ్ముట్టి గారిలో. మమ్ముట్టి గారు మహానటుడు, ఆయన ఎన్నో జాతీయ అవార్డులు తీసుకున్న ఆయన, ఆయన అంబేద్కర్ సినిమాలు మంచి మంచి సినిమాలు చేసినారు కదా. ఆ సినిమాల నుంచి ఈ బయోపిక్ అంటే ఈ పాదయాత్ర చేయడం కూడా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఆయన కూడా బాగా ఆ పాటని చూసి విని బాగా దాన్ని బాగా తీసుకున్నట్టున్నారు ఆయన, బాగా అనిపించింది నాకు.